భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులు అంగన్వాడీ ఉద్యోగులు రెండో రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలంటూ సమ్మె చేపట్టారు. ఇక సమ్మెలో భాగంగా అంగన్వాడీలో జూలూరుపాడులో ర్యాలీ నిర్వహించారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా వర్తింపు చేయడంతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు చెల్లించాలన్నారు. బిఎల్ఓ డ్యూటీల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని, అదేవిధంగా తమపై అధికారులు వేధింపులు ఆపాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు. ఎంఆర్ఓలకు, తర్వాత సిడిపోలకు, సూపర్వైజర్లకు, డిడబ్ల్యూ గారికి, కలెక్టర్ గారికి, తర్వాత అందరికీ మేము సమ్మె నోటీస్ 15 రోజుల కిందట ఇవ్వడం జరిగింది. అయినా కూడా చర్చలకు ప్రభుత్వం పిలుపునివ్వలేదు. కాబట్టి మేము సమ్మెలో దిగడం జరుగుతుంది. మా గొంతమ కోరికలు ఏమీ లేవు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలి. తర్వాత కనీసం 26,000 హైకోర్టు, మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనము 26,000 ఇవ్వాలని మేము కోరుచున్నాము. తర్వాత మమ్మల్ని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. తర్వాత చనిపోయినా కూడా ఎక్స్ గ్రేషియా లేదు. తర్వాత మా పిల్లలకు ఎటువంటి స్కాలర్షిప్లు రావట్లేదు. మట్టి ఖర్చులు కూడా లేవు. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవలసిందిగా